హైదరాబాద్ మదిని దోచే జంట నగరాల అడ్డ, చారిత్రక వారసత్వ కట్టడాలకు తోడు మరెన్నో ఆసక్తికర విశేషాల గడ్డ. ఒక్కో గల్లీది ఒక్కో ప్రత్యేకత. నగరంలో వివిధ రంగాల్లో చేయి తిరిగిన నిపుణులు దేశవ్యాప్త గుర్తింపు పొందుతున్నారు. ఆ కోవలోనే 4 దశాబ్దాలుగా అద్భుతాలు సాధిస్తున్నారు సికింద్రాబాద్ కు చెందిన మెకానిక్ సోదరులు. వింటేజ్ బైకుల మరమ్మత్తు అనుగానే గుర్తుకొచ్చేలా పేరు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రదేశమిది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు అర్థం అక్కడ ఎవరిని చూసినా అవగతమవుతుంది. అదే సలీం హకీం వర్క్షాపులున్న గల్లీ. ప్యారడైజ్ నుంచి కాస్త ముందు రామ్ గోపాల్పేట పోలీస్టేషన్ దగ్గరికి వెళ్లి ఎవరిని అడిగినా మెకానిక్ సలీం హకీం అంటే ఇట్టే చెప్పేస్తారు. ఏమిటి వీళ్ల ప్రత్యేకత అంటే చాలా చెప్పుకోవాలి. ఒక్క మాటలు అంటే మూలకు పడి 90% పాడైన వాహనమైనా సరే షోరూం నుంచి తీసుకొచ్చిన కొత్త బండిలాగా ఆధునికీకరించడం వీళ్ల నైపుణ్యానికి నిదర్శనం. '1960 రాణిగంజ్లో 10 ఏళ్ల ప్రాయంలోనే తండ్రితో కలిసి మెకానిక్ షెడ్లో పనిచేసేవారు సలీం హకీం. ఆ తర్వాత ఎంజీ రోడ్డు పక్కన ఓ గల్లీలో సొంతంగా దుకాణాలు పెట్టుకున్నారు. క్రమంగా మరమ్మతు నుంచి వింటేజ్ కార్లు, ద్విచక్ర వాహనాల ఆధునికీకరణలో నైపుణ్యం సాధించారు. 100 సీసీ బైక్ పనులను హకీం చేస్తుంటే 700 సీసీ వరకు ఉన్న వింటేజ్ బైకుల మరమ్మతు సలీం చేస్తున్నాడు. ఏ తరహా ద్విచక్ర వాహనమైనా ఒకసారి చూస్తే చేసేయడం వీరి ప్రత్యేకత. దేశంలోని ప్రధాన నగరాల నుంచి కూడా ఇక్కడకు వాహనాలు తీసుకొచ్చి మరమ్మత్తు చేసుకునేంతగా ప్రాచుర్యం పొందారు. బాంబే సే ఆతే లోక్ కామ్ కరానే, పూనా సే ఆతే, బెంగళూరు సే ఆతే, ఐసా పూరా ఏ జో ఇంగ్లీష్ గాడియం కా కామ్ కరానేకు పూరా ఆతే అప్నా హైదరాబాద్ సికింద్రాబాద్ సే భీ పూరే జితే భీ లోగ్ హై మేరే పాస్ ఆతే కామ్ కరానే. హైదరాబాద్ మే హై థోడా మెకానిక్, సికింద్రాబాద్ మే నహీ హై, ఉస్లే మేరకు ఇంట్రెస్ట్ హై, ఇస్లే మై ఇంట్రెస్ట్ సే కామ్ కర్తా హూం. నయా గాడీ తో బన్ కే ఆతా అప్నే బస్ సహీ కర్తే ఉస్కో, జసే యాక్సిడెంట్ హోయా తా ఉస్కో సహీ కర్కే గేతే షోరూమ్ సే ఆతే అప్నే పాస్ యా ఫోర్ కస్టమర్ లే లేకే ఆతే ఉస్కో సహీ కర్కే గేతే హమారే దమాగ్ సే కర్ లేతే సమ్జో జో భీ హై హమ్ హిసాబ్ సే కర్ లేతే అబ్ బుక్ మే దేఖే కోయి మాడిఫై కరనా మడగాడ్ బనానా హై బుక్ మే దేఖే బనాయేతే సే. 3 తరాలుగా వాహన రంగంలో రాణిస్తున్న సలీం హకీం కుటుంబాలు వినియోగదారుల మన్ననలు పొందుతున్నాయి. నగరంలో ఎన్ని కొత్త మెకానిక్ దుకాణాలు వస్తున్నా ఈ దుకాణం 4 దశాబ్దాలుగా ప్రత్యేకత చాటుతోంది. ఎలక్ట్రోప్లేటింగ్ ఆకట్టుకునే ఉపకరణాల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఉక్కు, కంచు, రాగితో విడిభాగాలు తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు సలీం హకీం సోదరులు. తండ్రి నుంచి నేర్చుకున్న విద్యను కుమారులకు నేర్పించారు. मैं तो इंटर कंप्लीट करके अब डैडी के हेल्प के लिए इस फील्ड में आ गया था. वही हम लोग बॉडी अलाइनमेंट करते पूरा, जब फोक थ्रोइंग है, टैंक डेंटिंग है, चेसी थ्रोइंग है, जो गाड़ी से एक्सीडेंट होकर जब बेंड हो जाता उसको पूरा अलाइन करते, सीधा करते उसको. कस्टमर्स तो खुशी होते हैं, काम अच्छा होता है, बोल के दूर दूर से आते हमारे पास लोग. अल्ट्रेशन पूरा करना पड़ता, उसको सही थ्रो करके पूरा एज इट इज शेप में लाना पड़ता पूरा, जैसा पहले ओरिजिनल रहता गाड़ी वैसा करके देते. यही लेटेस्ट गाड़ियाँ आया, वो हैरली डेविडसन आ रहा, पूरा ट्रैम्प आ रहा, इंपोर्टेड गाड़ियाँ पूरे इंडियन आ पूरे गाड़ियों के करते. मैकेनिक इंजीनियरिंग वाले बच्चे आते कॉलेज के, आके आइडिया लेके जाते, वहाँ भी करते ना प्रोजेक्ट्स वर्क्स करते, वहाँ भी कार्स बनाते, टू व्हीलर्स बनाते, ऑल्ट्रेशन करते, वहाँ भी आके आइडिया लेके जाते हमारे से कैसा करना क्या करना है पूरा. పెద్ద ఎత్తున దెబ్బతిన్న 1949 మోడల్ బైకును ఓ వ్యక్తి తీసుకొచ్చి ఆధునికీకరించాలని చెప్పాడు. ఆ బైకు మాన్యువల్ అధ్యయనం చేశాడు సలీం. కొన్ని విడిభాగాలు సొంతంగా తయారు చేసుకున్నాడు, కొన్నింటిని తయారు చేయించాడు, ఇంకొన్ని ముంబై, ఢిల్లీ నుంచి తెప్పించాడు. కొన్ని 1960 మోడల్వి దొరికాయి, ఇక వాటిని కాస్త సరిచేసి అమర్చాడు. ప్రస్తుతం ఆ బైకు అందంగా ముస్తాబయింది. ఇలా ఇప్పటి వరకు 50 వరకు వింటేజ్ బైకుల్ని తయారు చేశాడు సలీం. అనుభవాలే పాఠాలుగా మారితే అద్భుతాలని సాధించవచ్చని నిరూపిస్తున్నారు సికింద్రాబాద్కు చెందిన మెకానిక్లు సలీం హకీం సోదరులు. నాటి
పాతతరం బైకుల నుంచి నేటి కొత్త మోడళ్ల వరకు ఏదైనా సరే అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి యువతరం మెకానికల్ ఇంజనీర్లకు సైతం పాఠాలు నేర్పించే స్థాయిలో వాళ్ళ పనితీరు సాగుతుంది. కెమెరామెన్ టి రమేష్తో సత్యనారాయణ, ఈటీ న్యూస్, సికింద్రాబాద్.